భారతీయ జనతా పార్టీ రాజకీయాలు అన్ని విడతల ఎన్నికల్లో కూడా బెంగాల్లో హింస చేయటం, దాన్ని అరాచక శక్తులన్నీ కూడా ఆ హింసను సమర్థించడం చూస్తా ఉంటే భారతదేశం ఎటుపోతుందో అనేటువంటిది కూడా అర్థం కానటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఇటువంటి అరాచక శక్తులు కావాలా, అభివృద్ది కావాలా అనేటువంటి విషయానికి వస్తే, గత 6 విడతలు జరిగినటువంటి పోలింగుల్లో ప్రజలు అభివృద్ధే కావాలని చెప్పేసి కోరుకున్నారు. ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్లినా కూడా బార్ బార్ మోడీ గారే ఈ దేశానికి ప్రధానిగా ఉండాలి అని చెప్పేసి కోరుకున్నారు. అదే రేపు 23వ తారీఖు జరిగేటువంటి కౌంటింగ్ లో కూడా తేలబోతుంది. దాన్ని చూసి ఓరవలేక ఓర్చుకోలేక నిన్న కోల్కతాలో జరిగినటువంటి ర్యాలీలో మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాంట్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మీద, అమిత్ షా గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం కేసు ఖచ్చితంగా కట్టాలని, ఇటువంటి హింసే ప్రధానంగా పెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని, మరి ఇటువంటి పార్టీల్ని ఎన్నికల రణరంగం నుంచి తప్పించాలని, ఇటువంటి పార్టీల్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ఈసీని డిమాండ్